రాష్ట్ర ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులు చేర్చి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6000కు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టు ఉంటే కేవలం ఎస్సీ 300 పడింది, ఎస్టీ 252, వికలాంగులకు 668, మొత్తం 1238 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం మోసం చేయడమేనని అన్నారు. గత 6 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. దళిత గిరిజన విభిన్న ప్రతిభావంతులైన నిరుద్యోగులకు రాజ్యాంగంలోని హక్కులను లేకుండా చేయడమేనని అన్నారు. ఖాళీ పోస్టులను కలిపి నూతన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఉద్యమానికి కేవీపీఎస్ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో జాబ్లెస్ క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ కాదని చెప్పి కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని మొత్తాన్ని జాబ్ క్యాలెండర్లో పెట్టకుండా కేవలం కొద్ది మాత్రమే జాబ్ క్యాలెండర్లో పెట్టడం సరైనదిగా అని చెప్పి కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం. అదే క్రమంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి గత సంవత్సరం 796 భర్తీ చేశాము, ఈ సంవత్సరం 1205 మాత్రమే ఉన్నాయి, వాటి వరకే భర్తీ చేస్తాము, ఆ తర్వాత ఏమీ లేవని సున్నాగా చూపించడం చాలా దుర్మార్గ విషయంగా మేము కేవీపీఎస్కి అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ఉంచి 5000 పైసలకు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి పోస్టులు భర్తీ చేయలేదు, కానీ ఈరోజు తక్కువ పోస్టులు మాత్రమే చూపించడం అంటే ఇది దుర్మార్గ విషయం, ఇది ఒక రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయటం తప్ప మరొకటి కాదు. అందుకోసంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మొత్తాన్ని చేర్చి అన్నీ కూడా భర్తీ చేయమని చెప్పి కుల వివక్షత ఏకపోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ దుర్మార్గం ఎస్టీ ఎస్టీల మీద దుర్మార్గమైన దాడులు చేస్తూ ఉంది. ఆ క్రమంలో 25 సంవత్సరాల క్రితం ఈ దేశంలో రాష్ట్రంలో చెప్పుకునే విధంగా దళితుల్ని చిరోమన్ననం చేస్తే అలాంటి వ్యక్తికి టీడీపీ సీట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది. తర్వాత 2019లో ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దళితులు, గిరిజనులు, ప్రజలందరూ కూడా అతన్ని వ్యతిరేకించి ఓడిచ్చారు. అలాంటి వ్యక్తికి ఈరోజు వైసీపీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, తోట తిమ్మర్తులకి ఇవ్వటం అనేది దుర్మార్గ విషయంగా కేవీపీఎస్ భావిస్తూ ఉంది. అతని యొక్క ఎమ్మెల్సీ పదవిని తక్షణమే బర్త్రాప్ చేయాలి, తీసివేయాలి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండ్రా మాల్యాద్రి.